హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒకే యోనో యాప్లో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ అని ఎలా లింక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం ఎస్బీఐ కస్టమర్స్ చాలామందికి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయి అది కూడా వేరే వేరే బ్రాంచుల్లో ఉంటుంటాయి ఎస్బీహెచ్ మరియు ఎస్బీఐ బ్యాంకుల మెర్జర్ తర్వాత చాలామందికి ఒకే బ్యాంకులో అంటే ఎస్బీఐ బ్యాంకులో రెండు అకౌంట్లు ఉన్నట్లు అయింది ఒకవేళ అన్ని అకౌంట్లకి వేరువేరుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకున్న అన్ని యూజర్ నేమ్లు పాస్వర్డ్లు గుర్తుంచుకోవడం చాలా కష్టం కొంతమంది రెండు అకౌంట్లకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకొని ఒక అకౌంట్ని యోనో ఎస్బీఐ యాప్లో ఇంకొక అకౌంట్ని యోనో లైట్ యాప్లో వాడుతుంటారు అలా కాకుండా ఒకే యోనో యాప్లో లేదా ఒకే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో అన్ని అకౌంట్లని నెట్ బ్యాంకింగ్లో చూసుకోవడం ఎలాగో చూద్దాం దీనికోసం మీకున్న అకౌంట్ల యొక్క సిఐఎఫ్ నెంబర్లని డీ చేయించుకోవాలి అంటే ప్రతి అకౌంట్కి ఒక సిఐఎఫ్ నెంబర్ ఉంటుంది మీకున్న రెండు అకౌంట్ల సిఐఎఫ్ నెంబర్స్ని రెండింటినీ మెర్జ్ చేసి ఒక దాని కిందికి మారుస్తారు అప్పుడు సిఏఎఫ్ నెంబర్ ఒకటే ఉంటుంది అకౌంట్లు మాత్రం రెండు ఉంటాయి రెండు అకౌంట్లకి ఒకే సిఏఎఫ్ నెంబర్ ఉంటుంది ఈ ప్రాసెస్ని సిఐఎఫ్ డూప్లికేషన్ అంటారు సిఐఎఫ్ డూప్లికేషన్ అయ్యాక యోనో యాప్లో రెండు అకౌంట్లు కూడా ఇలా కనిపిస్తాయి రెండు అకౌంట్ల ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ఆన్లైన్ ఎస్బీఐ డాట్ కూడా ఇలా టూ అకౌంట్స్ కనిపిస్తాయి ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతకు ముందుకే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ లేదా యోనో యాప్ ఉన్న అకౌంట్ యొక్క సిఫ్ట్ నెంబర్ని మెయిన్ సిఫ్ట్గా ఉంచుకోవాలి అంటే టూ సిఫ్గా పెట్టాలి ఈ సిఐఎఫ్ డి డూప్లికేషన్ ప్రాసెస్ని ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా తెలుసుకుందాం బి రాజ్ కుమార్ అనే వ్యక్తికి రెండు అకౌంట్లు ఉన్నాయి ఎస్బీహెచ్లో ఒకటి ఎస్బీఐలో ఒకటి ఈ రెండు బ్యాంకులు అయిన తర్వాత అతనికి ఒకే బ్యాంకులో రెండు అకౌంట్లుగా ఉన్నాయి రెండు అకౌంట్లకి వేరు వేరు సిఏఎఫ్ నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు రాజ్ కుమార్ రెండు అకౌంట్లని ఒకే యోనో యాప్లో చూసుకోవాలనుకుంటే అతను ఏం చేయాలో చూద్దాం అతని యొక్క రెండు అకౌంట్ల సిఐఎఫ్ నెంబర్స్ని ఒకే దాని కిందకి మెర్జ్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ టూ జీరోతో స్టార్ట్ అయిన సిఫ్ట్ నెంబర్ని ఎయిట్ వన్తో స్టార్ట్ అయిన సిఫ్ నెంబర్లోకి మెర్జ్ చేయవచ్చు లేదా ఎయిట్ వన్ టూతో స్టార్ట్ అయిన దాన్ని సెవెన్ టూ జీరోతో మెర్జ్ చేయవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ ఉన్న అకౌంట్ యొక్క సిఫ్ట్ నెంబర్నే టూ సిఫ్ట్గా ఉంచుకోవాలి అదే మెయిన్ సిఫ్ అవుతుంది ఇలా డీ చేయించిన నెక్స్ట్ డే నుంచి యోనో యాప్లో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో రెండు అకౌంట్లు కనిపిస్తాయి రెండు అకౌంట్లని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ రెండు సేవింగ్ అకౌంట్ల సిఎఫ్ నెంబర్ అనేది ఒకటే సిఎఫ్ నెంబర్గా ఉంటుంది రెండు సిఎఫ్ నెంబర్ల కింద ఉన్న లోన్ అకౌంట్స్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ కనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్